ఆరు కుల దైవంగా భావించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఖచ్చితంగా రోసయ్య గారే అయితే రోసయ్య గారు మరణించిన తర్వాత కనీసం ఆయనకి అర్పించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోచుకోలేదు ఓ పక్కన ఆయన ప్రస్థానం చూసుకుంటే మనం కాంగ్రెస్తోనే ఎక్కువ ముడిపడి ఉందే తన తండ్రి వైఎస్ఆర్తో కూడా ఎంతో సాన్నిహిత్యంగా పదవులు తీసుకుంటూ చా అటువైపు ధీటుగా ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా ఈయన మాటల తోటాలతో ఎదుర్కొన్న వ్యక్తి కనీసం ఈయన నివాళులు కూడా అర్పించలేనంత పరిస్థితి ఎందుకు అంటారో మేబీ సీఎం పదవి దగ్గర అయినా గొడవైందంటారా మాకు తెలిసినంత వరకి ఎవరు కూడా తండ్రి బంధువో ఎవరు చనిపోయినా బాధపడతారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు మొదలుపెట్టిండు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించే ప్రయత్నంలో ఉండు లోపలికి వచ్చేటప్పుడు సంతకం పెట్టాలని బయటికి వెళ్ళేటప్పుడు కావాలంటే ఏదో ఒక బ్యాగ్ ఇస్తాం సంతకం అయితే పెట్టెళ్ళాలని ఒకటి పెట్టుకొని తండ్రి శవం పక్కన పెట్టుకొని తన సీఎం కుర్చీ కోసం ఎదురు చూశారు కానీ వాళ్ళ కమాండ్ ఇవన్నీ తెలుసుకొని ఆయనకు అవకాశం ఇవ్వాల ఆ టైంలో రోసయ్య గారికి అవకాశం వచ్చింది ఇది ఆయన జీర్ణించుకోలేకపోయాడు రోసయ్య గారికి అవకాశం వచ్చినప్పుడు జీర్ణించుకోలేకపోయాడు అతను అంటాడు ఎంతో విచిత్రంగా మీరు వద్దంటే నాకు వచ్చేది రోసయ్య గారు అని అంటాడు వద్దనాల్సిన బాధ్యత ఎవరిది రోసయ్య గారు ఎందుకంటారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాకు ఈ పద అంటారా ఆయన సహజంగానే రాజశేఖర రెడ్డిగా ముందు వ్యక్తి అటువంటిది రాజశేఖర రెడ్డి గారు తను సీఎం అవ్వాలనుకున్నప్పుడు రోసయ్య గారిని కూడా కలుపుకొని చేసిన వ్యక్తి ఫైనాన్షియల్గా కూడా రాష్ట్ర బడ్జెట్ సహకరించినప్పుడు రోసయ్య గారు తన తెలివితేటలతో పదిహేడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఒక్కడే ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి అటువంటి వ్యక్తికి మినిమమ్ కామన్ సెన్స్ ఉంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం ఫోటో పెట్టాన దండేయాలి అదే ఆరు వయసులందరికీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రోసయ్య గారికి కనీసం నివాళులు కూడా అర్పించలేదో చాలా ఆవేదన లోనైనట్టుగా అందరూ చెప్తున్నారు మరి అందులో వాస్తవం ఉందంటారా నూటికి నూరు శాతం వాస్తవం ఉంది అక్కడ ఉన్న ఒకటి రెండు పర్సెంట్ వైశ్యాస్ కూడా మనసు చచ్చిపోయింది అడిగి 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 వాళ్ళు పని అవ్వదని తెలుసుకొని వాళ్ళ మనసు చనిపోయింది అంటే ఏ దేరు అంటారు ఇప్పుడు కమ్యూనిటీ మొత్తం బాధపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీరు పోనీ అతని ఏమన్నా వేరే పార్టీ వ్యక్తి అంటే లైట్ తీసుకుంటారు కానీ సొంత పార్టీతోనే ట్రావెల్ అవుతూ ఈరోజు ఇలా చివరి దశలో కూడా ఆయనకి సరైన గౌరవం ఇవ్వకపోతే అలా మీరు ఏ రకంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు వైశ్యులకి రెండు మూడు హామీలు ఇచ్చారు ఆ రెండు మూడు హామీలు కూడా ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు నెరవేర్చకపోగా ఈరోజు ఆర్యవైశ్య ముఖ్యమంత్రిగా చేసి తమిళనాడులో ఒక గవర్నర్ మాజీ గవర్నర్గా పనిచేసి పదిహేడు సార్లు బడ్జెట్ పెట్టిన ఏకైక వ్యక్తి రోసయ్య గారిని ఆర్యవైశ్యులు తెలుగు రాష్ట్రాల్లో ఒక దైవంగా రాజకీయ కురవృద్ధుడిగా పార్టీలతో సంబంధం లేకుండా మా పెద్ద అని పిలిచి అతన్ని మరణాన్ని కూడా తను ఈరోజు ఈ విధంగా మమ్మల్ని పరచడం జరిగింది అయితే ఇక్కడ మీరు మొన్న ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి ఓ మాట అన్నారు రోసే రెడ్డి అయ్యి ఉంటే బాగుండేది రోసే రెడ్డి కాపోవడం వల్లే ఈరోజు మా రోసే గారికి నివాళులు అర్పించలేదు అని అన్నారు సో ఈ మాట యొక్క అంతరార్థం ఏంటంట అంతరార్థం అంటే మీరు ఎక్కడైనా చూడండి ఈ రెండున్నర సంవత్సరాల్లో రెడ్డి అని పనిచేసే ఎవరి దగ్గరకైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అది పక్క రాష్ట్రం కానివ్వండి తమిళనాడు కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి రెడ్డి అని ట్యాగ్ లైన్ ఉంటే ఫ్లైట్ వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు కనీసం కోర్టు కేజీలకు కూడా హాజరుగాడు దానికి రాని అడ్డంకు ఒక మాజీ ముఖ్యమంత్రి చనిపోతే అతనికి రాని అడ్డంకు ఒక రెడ్డి అని ఎవరైనా ఫంక్షన్ జరిగితే ఎమ్మటే కన వెళ్ళిపోతాడు కనీసం రాష్ట్రంలో అభివృద్ధి పనులు కాదు కదా ప్రతిదాన్ని కూడా పక్కన పెట్టి వరదలను సైతం పక్కన పెట్టి తను మనం రీసెంట్గా చూసా ఇక్కడ హైదరాబాద్ వచ్చి రెండు పెళ్ళిళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళాడు అది ఎంజాయ్ చేసే టైమా అండి అతని సొంత రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం ఇబ్బంది పడుతుంది వరదలు వచ్చి జనాలు తల బాదుకుంటున్నారు మమ్మల్ని కాపాడేవాళ్ళు లేక డ్యాములు తెగిపోయి నీళ్ళు ఇళ్లలోకి వచ్చి భోజనాలు లేక నీళ్లు లేక ఉప్పు నీళ్ళు అత దోసిట్లో పట్టుకొని తాగిని మనం టీవీల్లో చూసాం ఉంటే పెళ్ళిళ్ళకి వచ్చాడు అంటే దేనికి వచ్చాడు కేవలం రెడ్డి ఎస్ నేను అన్న మాట మీద ఈరోజు కూడా నిలబడుతున్నాం రోసయ్య గారు ఒక వైశ్యుడు కాబట్టే అతను రాలేదు రోసయ్య రెడ్డి అయితే ఖచ్చితంగా అతను వచ్చేవాడు నూటికి నూరు శాతం వచ్చేవాడు